శీతాకాలం వచ్చిందంటే నగరానికి బోలెడు మంది అతిథులు వస్తుంటారు. దేశ విదేశాల నుంచి రెక్కలు కట్టుకుని వాలిపోతుంటారు. ఫ్లైట్లో కాదండోయ్, నిజమైన రెక్కలతోనే. నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. చలికాలం వచ్చిందంటే అనేక రకాల విదేశీ పక్షులు తమ దేశం విడిచి మన భాగ్యనగరానికి వలస వస్తుంటాయి. కానీ చాలా ఏళ్ల నుంచి వీటి రాక కరువైంది. ఇప్పుడు మళ్ళీ రాగాలు తీసుకుంటూ ల్యాండ్ అవుతున్నాయి. ఇందుకే ఏంటి ఆ పక్షులు ఇన్నేళ్ల తర్వాత రావడానికి రీజన్స్ ఏంటి? వన్స్ అపాన్ ఏ టైమ్ హైదరాబాద్ అంటే సిటీ ఆఫ్ లేక్స్. నగరంతో పాటు శివార్లలోనూ వందలాది చెరువులుండేవి. అమీన్పూర్ చెరువుల్లాంటి చోట్లకి ఇండియాలోని పక్షులే కాదు, ఇండియా బార్డర్ అవతలి వైపు ఉన్న దేశాల నుంచి కూడా రకరకాల బర్డ్స్ వచ్చేవి. కానీ సిటీ విస్తరిస్తున్న కొద్దీ చెరువుల ఆక్రమణలు పెరిగాయి. దాంతో పక్షుల రాక కూడా తగ్గిపోయింది. ఎప్పుడైతే హైడ్రా ఎంట్రీ ఇచ్చిందో మళ్లీ హైదరాబాద్ చెరువులకు పునరుజ్జీవం మొదలైంది. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపులే ఈ ఫ్లై క్యాచర్. చాలా ఏళ్ల తర్వాత ఈ పక్షి మళ్లీ అమీన్పూర్ చెరువుకు వచ్చింది. అందుకు హైడ్రా చేపట్టిన చర్యలే కారణమంటున్నారు. పేరు రెడ్ బ్రెస్టెడ్ ఫ్లై క్యాచర్. పొడవు 12 సెంటీమీటర్లు, చిన్న పక్షి. ఇందులో ఏంటి స్పెషాలిటీ అని అస్సలు కొట్టిపారేయకండి. ఇది ఉండేది ఐరోపా దేశాల్లో. రెక్కలు జోడించుకుంటూ వేల మైళ్ల నుంచి నెలల కొద్దీ ప్రయాణించి హైదరాబాద్లోని అమీన్పూర్ లేక్ వస్తుంది. ఒకప్పుడు ప్రతి ఏడాది ఈ పక్షుల దర్శన భాగ్యం నగరవాసులకుండేది. వీటిని చూడడానికి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్, బర్డ్ వాచర్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. కాని కాలక్రమేణా ఫ్లై క్యాచర్ కనుమరుగైంది. ఏళ్ల తరబడి కళ్ళు కాయలు కాసేలా చూసినా పక్షుల జాడ కనిపించలేదు. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ విదేశీ పక్షుల రాక హైదరాబాద్ లో కనిపించింది. కుహూ కుహూ రాగాలతో అక్కడి వారిని కవ్విస్తోంది. దీంతో నగరంలోని చెరువులకు మళ్లీ పూర్వ వైభవం వచ్చిందని, ఇక వలస పక్షుల సందడి మొదలవుతుందని భాగ్యనగర వాసులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రకృతిని మనం కాపాడుకుంటేనే మనల్ని ప్రకృతి కాపాడుతుందని నమ్ముతారు సీఎం రేవంత్ రెడ్డి. అదే ప్రకృతితో ఆడుకుంటే ఆ ప్రకృతి మానవాళికి ప్రమాదకరంగా మారుతుంది. అందుకే ప్రకృతిని ఎప్పుడు కాపాడుకోవాలని సూచిస్తున్నారు సీఎం. అందుకే చెరువులను ఆక్రమించి పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ భవనాలు నిర్మించిన వారి భరతం పట్టేలా హైడ్రాను తీసుకొచ్చింది. అందులో భాగంగానే అమీన్పూర్ సరస్సు పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఎక్కడైతే వలస పక్షుల మనుగడ మాయమైందో అదే ప్లేస్ లో ఇప్పుడు రెడ్ బ్రేస్ ఫ్లై క్యాచర్ పక్షి ప్రత్యక్షమవడంతో ప్రభుత్వం సరైన మార్గంలో వెళ్తుందని, ఇది దేవుడి ఆమోదం లాంటిదని సీఎం ట్వీట్ చేశారు. ఒకప్పుడు చెరువులు నిండుకుండలా ఉండేవి. వందల పక్షులు దేశ విదేశాల నుంచి వలస వచ్చి సరస్సులో ప్రత్యక్షమయ్యేవి. కానీ కాలక్రమేణా చెరువులు ఆక్రమణకు గురై అంతకు మించిన కాలుష్య విషయంతో పక్షులు కూడా రాకను తగ్గించాయి. ఇప్పుడు హైడ్రా చెరువులకు పూర్వ వైభవం తీసుకువస్తూ ఉండడంతో విదేశీ పక్షుల రాగాలు నగరంలోని చెరువుల పరిసరాల్లో వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో చెరువుల ప్రక్షాళన రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే వీటి సంఖ్య క్రమంగా పెరుగుతుందని అంటున్నారు బర్డ్ వాచర్స్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్. ఎక్కువ యూరోప్, రష్యా అట్ సైడ్ నుంచి వస్తాయండి మనకి. ఈవెన్ హిమాలయాస్ అంటే అక్కడ వెదర్ చాలా సబ్ జీరోస్ టెంపరేచర్స్కి వెళ్ళిపోవడం వల్ల వాటికి ఫుడ్ అవైలబిలిటీ ఉండదు. అక్కడ ఉన్న వాటర్ బాడీస్ అంటే లేక్స్ కానీ రివర్స్ కానీ అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి కాబట్టి వాటికి ఫుడ్ ఎక్కువ దొరకదు అన్నమాట. సో అక్కడ నుంచి డక్స్ కానీ, ఫ్లెమింగోస్, పెలికన్స్, కార్మరెంట్స్, ఇంకా వేడర్స్ లైక్ లిటిల్ స్టింట్స్, అట్లా చాలా రకాల బర్డ్స్ అనేవి మైగ్రేట్ అవుతూ ఉంటాయి ఇండియాకి. మనకు వాటర్ బాడీస్ దగ్గర ఏంటి అంటే వాటికి అవైలబుల్ ఫుడ్ ఉంటుంది. అండ్ ఆ టెంపరేచర్ కూడా మనకి ఎస్పెషల్లీ హైదరాబాద్లో చూసుకుంటే వింటర్ సీజన్స్లో 24 to 30 degrees టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది, విచ్ ఇస్ ఐడియల్ టెంపరేచర్ ఫర్ బర్డ్స్ అనమాట. అంటే మరీ కూల్గా లేకుండా మరీ వేడిగా లేకుండా ఉంటుంది అనమాట. సో అట్ ద సేమ్ టైం వాటికి ఫుడ్ అవైలబిలిటీ కూడా దొరుకుతుంది కాబట్టి మనకి డెక్కన్ ప్లాటు అంటే ఎస్పెషల్లీ మనకి కర్ణాటక, హైదరాబాద్ ఈ ఏరియాస్లో ఉన్న ఫారెస్ట్ ప్యాచెస్ అండ్ అర్బన్ ఏరియాస్లో అవి ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటాయి. సైబీరియాతో పాటు యూరప్, దక్షిణ యురేషియా, సెంట్రల్ ఏషియా, రష్యా, టర్కీ, ఆఫ్రికా, ట్రాన్స్ హిమాలయాల నుంచి వివిధ రకాల పక్షులు వలస వస్తుంటాయి. వింటర్ సీజన్ కావడంతో అక్కడి ఉష్ణోగ్రతలు -డిగ్రీలోకి వెళ్లడం, తర్వాత వాటికి ఆహార సమస్య వాటిల్లడంతో అత్యంత సురక్షిత ప్రాంతాలు హైదరాబాద్ను ఎంచుకున్నాయి. ఈ క్రమంలో ఇక్కడి ఆతిథ్యం కోసం నెలల పాటు ప్రయాణం చేసి వస్తుంటాయి.
అవి వచ్చే క్రమంలో మధ్య మధ్యలో పలు ప్రాంతాల్లో కొద్ది రోజులు బస చేసి మళ్లీ హైదరాబాద్ వైపు గమ్యం సాగిస్తుంటాయి. అలా దాదాపు నెల 2 నెలల పాటు తమ ప్రయాణం సాగించి హైదరాబాద్ వాటి పరిసర ప్రాంతాల్లోని చెరువుల్లో వాలిపోతుంటాయి. మేము వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎక్కువ ఉండేదండి. అండ్ మేము వీఆర్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్స్ టు సీ లైక్ వాటర్ బర్డ్స్ కానీ అండ్ ర్యాప్టర్స్ అంటే మన ఈగల్స్, హ్యారియర్స్ ఇవన్నీ ఎక్కువ కౌంట్లో కనిపిస్తూ ఉండేవి. రాను హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ ఎక్కువ అవడం వల్ల, హ్యాబిటట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉండడం వల్ల ఏంటి అంటే వాటి ఫుడ్ అవైలబిలిటీ తగ్గిపోయి వాటి ప్యాటర్న్, ఫ్లయింగ్ ప్యాటర్న్ అండ్ రెస్టింగ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. దానివల్ల మేము డ్రాస్టిక్ చేంజ్ అయితే చూస్తున్నాం బర్డ్స్ అరైవల్స్లో అండ్ కౌంట్స్లో కూడా చాలా చేంజెస్ చూస్తున్నాము. బట్ స్టిల్ వీ కెన్ సీ, బట్ ఇప్పుడు మనకి ఏంటంటే కౌంట్ అయితే చాలా వరకు తగ్గింది అనుకోవచ్చు. 10 ఏళ్ల క్రితం వరకు సిటీకి దాదాపు 300కు పైనే విదేశీ పక్షులు వస్తుండేవి. అయితే ప్రస్తుతం ఈ సంఖ్య 50 నుంచి 60కి పడిపోయిందని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా హైడ్రా చేస్తున్న పనులు హర్షణీయమని అంటున్నారు. చెరువులను కాపాడడం, చెరువుల చుట్టుపక్కల ఉన్న కట్టడాలను కూల్చివేస్తుండడం వల్ల పర్యావరణం మెరుగుపడి పక్షుల రాక పెరుగుతుందని భావిస్తున్నట్టు తెలుపుతున్నారు. ఇప్పుడు ఫ్లై క్యాచర్ పక్షుల జాడ కనిపించింది. మున్ముందు నగరంలో మళ్లీ విదేశీ పక్షుల సందడి చూడొచ్చని ఆనందంగా ఉన్నారు బర్డ్స్ లవర్స్.